జగన్ గవర్నమెంట్ ఆర్డర్ అమలు చేసినాక ఎవరు తీసుకొస్తాడు? పోలీసులను తీసుకొస్తాడు. ఈ లోకేష్ అడ్డుకునే దానికి 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 6గురు డిఎస్పిలు, ఒక వజ్ర వాహనం, ఒక 3 డ్రోన్లు, ఇంటెలిజెన్స్ అధికారులు. నేను ఆ జగన్ కి రివర్స్ ఆఫర్ ఇస్తున్నా. జగన్ నా మైక్ వెహికల్ స్వచ్ఛంగా తిరిగి నేను ఇచ్చేస్తా. యువతకి నువ్వు ఇచ్చిన హామీ 2,30,000 ఉద్యోగాలు నిలబెట్టుకుంటావా అని ఈ సభాముఖం అడుగుతున్నా. నా మైక్ వెహికల్ ఇస్తా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఈ సభాముఖం అడుగుతున్నా. నా సౌండ్ వెహికల్ సరెండర్ చేస్తా. 6,500 పోలీస్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామనేది భర్తీ చేస్తామని అడుగుతున్నా. నా సౌండ్ వెహికల్ నేను సరెండర్ చేస్తా. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా జగన్ కి నేను ఇస్తున్న రివర్స్ ఆర్డర్. అంతేగా తల్లి, నా మైక్ కూడా ఇచ్చేస్తా తల్లి. జగన్ ఫోన్లే బాధపడుతున్నాడు కదా, జగన్ నా మైక్ కూడా ఇస్తా నీకు. కానీ మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి ఇచ్చిన హామీ నువ్వు నిలబెట్టుకుంటావా? 45 సంవత్సరాలు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా ఉన్నావే, అది నువ్వు నిలబెట్టుకుంటావా? నా మైక్ నీకు ఇస్తా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా ఉన్నావే, ఆ హామీ నువ్వు నిలబెట్టుకుంటావా అని సభాముఖంగా జగన్ రెడ్డికి నేను ఇస్తున్న రివర్స్ ఆఫర్. ఇంకా స్టూల్ కూడా ఇస్తా తల్లి. పోన్లే పాపం బాధపడుతున్నాడు కదా, ఇంకొక స్టూల్ కూడా రివర్స్ ఆఫర్ ఇస్తా. అదేంటంటే పాపం మా పోలీస్ సోదరులకి చాలా బాకీ పడ్డారు తల్లి జగన్ రెడ్డి. పోలీసులు కూడా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో బాధితులే. అందుకే జగన్ రెడ్డి నేను రివర్స్ ఆఫర్ ఇస్తా, నా స్టూల్ తీసుకో. పాపం పోలీస్ సోదరులకి పెండింగ్ ఉన్న సరెండర్లు, 4 సరెండర్లు, 8 టీఏడిఏలు, మెడికల్ బిల్లు నువ్వు చెల్లిస్తావని ఈ సభాముఖంగా నేను ఇస్తున్న రివర్స్ ఆఫర్ జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి అనే వ్యక్తి జలగలగ లాంటి వ్యక్తి అమ్మా. అది ఒక్కసారి కాలు పడితే రక్తం పీల్చేస్తుంది బుస్సని. అవునా కాదా? జలగా ఉంటే అంతే కదా. పేద ప్రజలు రక్తాన్ని పీల్చుతున్న వ్యక్తి ఈ జలగా జగన్. అమ్మా మీరు 10,000 కడితే 1 టైం సెటిల్మెంట్ అన్నారు. అందరిని గారు అబ్బా ఎంత బాగుంది ఆఫర్ అనుకున్నారు. 10,000 కట్టారు. వాళ్ళేదో ఉత్తి కాగితం ఇచ్చారు. బ్యాంకు దగ్గరికి వెళ్తే చీప్ బాండ్ అనేశారు. ఎంత మోసం తల్లి. ఇంకా తల్లి, నిత్యావసర ధరలు ఆకాశం అంటింది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ 76 రూపాయలు తల్లి. ఈయన జలగ ముఖ్యమంత్రి అయిన తర్వాత నూనె ధర 200. కందిపప్పు బాబు గారు ఉన్నప్పుడు 74 రూపాయలు తల్లి. ఈ జలగ ముఖ్యమంత్రి అయిన తర్వాత 140. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ ధర 76. ఈ జలగ ముఖ్యమంత్రి అయినా 112. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీజిల్ 68. ఈ జలగ ముఖ్యమంత్రి అయితే సెంచరీ తల్లి, సెంచరీ కొట్టేశాడు. ఇంకా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ 754. జలగ ముఖ్యమంత్రి అయితే 1250. ఇంకా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000. ఈ జలగ ముఖ్యమంత్రి అయితే ట్రాక్టర్ ఇసుక 5000. ఏమ్మా పేదవాళ్ళు నెత్తురు పీల్చే వ్యక్తే జగన్, అవునా కాదా? అందుకే ముద్దుగా జలగాని పేరు పెట్టిన తల్లి.